హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. దిస్ ఇస్ పల్లవి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యూటోరియల్స్. ఇవాళ మన సెషన్లోని మేక్ అనే వర్బ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ కనుక మీరు చూడాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మేక్ 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 అనేది మనకి V1 ఫామ్లో ఉంటుందండి. మేక్ అనే వర్డ్ని మనం వర్బ్ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం, బేస్ ఫామ్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అంటాం. అలాగే మేడ్ని మనం V2 ఫామ్గా యూజ్ చేస్తాం, అంటే పాస్ట్ ఫామ్. సో మేక్ యొక్క పాస్ట్ ఫామ్గా మనం మేడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే పాస్ట్ టెన్స్లో మేక్కి బదులుగా మనం మేడ్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే మేడ్ మేక్ మేడ్ మేడ్ V3 ఫామ్లో కూడా మేడ్ అనే యూజ్ చేస్తాం, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో. ఇప్పుడు మేక్ యొక్క యూజెస్ ఏంటి, మేక్ అనేదాన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనేది చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్లవి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యూటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో ఆ 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా, అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి, ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే చార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే, మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు, కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. ఫస్ట్ యూజ్ వచ్చేసి వి యూస్ మేక్ ఫర్ మోర్ క్రియేటివ్ యాక్టివిటీస్. వి యూస్ మేక్ ఫర్ మోర్ క్రియేటివ్ యాక్టివిటీస్. ఎవరైనా ఏదైనా క్రియేటివ్గా చేస్తున్నారు అని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మేక్ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ మేక్స్ హర్ ఓన్ క్లోత్స్.
ఆమె తన బట్టలను ఆమె కుట్టుకుంటుంది. షీ మేక్స్ హర్ ఓన్ క్లోత్స్. ఆమె బట్టలను ఆమె తయారు చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ క్రియేటివ్. సో ఇలాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మేక్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. షీ మేక్స్ హర్ ఓన్ క్లోత్స్. ఆమె తన బట్టలను ఆమె తయారు చేసుకుంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, హీ మేడ్ అ బ్యూటిఫుల్ హ్యాట్ ఫర్ ద వెడ్డింగ్. హీ మేడ్ అ బ్యూటిఫుల్ హ్యాట్ ఫర్ ద వెడ్డింగ్. అతను పెళ్ళికి చాలా అందమైన హ్యాట్ని తయారు చేశాడు. పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో మనం మేక్కి పాస్ట్ టెన్స్ ఫామ్గా మేడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. హీ మేడ్ అ బ్యూటిఫుల్ హ్యాట్ ఫర్ ద వెడ్డింగ్. అతను పెళ్ళికి చాలా అందమైన హ్యాట్ని తయారు చేశాడు. పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో మనం మేక్కి పాస్ట్ ఫామ్గా మేడ్ని యూజ్ చేస్తాం. అలాగే మేక్ యొక్క సెకండ్ యూజ్ వచ్చేసి మేక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఫోర్స్ ఆర్ రిక్వైర్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే మేక్ అనేది మనం ఎవరినైనా ఏదైనా ఫోర్స్ఫుల్గా చేయించడానికి, లేదంటే ఎవరైనా ఏదైనా ఫోర్స్గా చేయించారని చెప్పడానికి, అండ్ అలాగే ఏదైనా మనకి అవసరమై చేయించుకోవడానికి మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మేక్ అనే వర్డ్ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో మేక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఫోర్స్ ఆర్ రిక్వైర్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే ఎవరి చేతైనా ఏదైనా బలవంతంగా ఏదైనా పని చేయించడానికి, అండ్ అలాగే ఏదైనా అవసరమై ఏదైనా పని చేయించుకోవడానికి మనం మేక్ని యూజ్ చేసి చేయించుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, షీ మేడ్ హర్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్. ఆమె తన పిల్లల్ని హోంవర్క్ చేయించింది. షీ మేడ్ హర్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్. ఆమె తన పిల్లల చేత హోంవర్క్ చేయించింది. సో ఏదైనా మనం ఫోర్స్ఫుల్గా ఎవరి చేతనే ఏదైనా చేయించడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మేక్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ అది పాస్ట్లో జరిగినట్లయితే మనం మేక్ యొక్క పాస్ట్ ఫామ్గా మేడ్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. మేక్ యొక్క థర్డ్ యూజ్ వచ్చేసి దేర్ ఆర్ ఆల్సో సమ్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ విత్ మేక్. మనకి మేక్తో కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండడం జరిగింది. అంటే ఏదైనా కొన్ని పర్మనెంట్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, చెప్పడానికి మనం మేక్ని యూజ్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే మేడ్ ఫ్రెండ్స్ వెన్ దే వర్ ఇన్ ప్రైమరీ స్కూల్. వారు ప్రైమరీ స్కూల్లో ఉండగా ఫ్రెండ్స్ని చేసుకున్నారు. దే మేడ్ ఫ్రెండ్స్ వెన్ దే వర్ ఇన్ ప్రైమరీ స్కూల్. లేంటే ఫ్రెండ్స్ని తయారు చేసుకున్నారు. దే మేడ్ ఫ్రెండ్స్ వెన్ దే వర్ ఇన్ ప్రైమరీ స్కూల్. సో ఇలా మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పడానికి మనం మేక్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, హీ మేడ్ ఫన్ ఆఫ్ హర్ న్యూ హెయిర్ స్టైల్. ఆమె యొక్క కొత్త హెయిర్ స్టైల్కి అతను ఫన్ చేశారు. హీ మేడ్ ఫన్ ఆఫ్ హర్ న్యూ హెయిర్ స్టైల్. సో ఇలా మనం పర్టికులర్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్కి చెప్పడానికి కూడా మేక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో థర్డ్ యూజ్ ఆఫ్ మేక్ వచ్చేసి దేర్ ఆర్ ఆల్సో సమ్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ విత్ మేక్. ఇప్పుడు మనం మేక్ మీద మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్లో మ్యూజిక్ మేక్స్ మీ స్లీప్. నిదానమైన సంగీతం నాకు నిద్ర పట్టేలా చేస్తుంది. స్లో మ్యూజిక్ మేక్స్ మీ స్లీప్. నిదానమైన సంగీతం నాకు నిద్ర పట్టేలా చేస్తుంది. ఎ పోలీస్ ఆఫీసర్ కెన్ మేక్ అస్ స్టాప్. ఒక పోలీసు అధికారి మనల్ని ఆగేలా చేయవచ్చు. ఎ పోలీస్ ఆఫీసర్ కెన్ మేక్ అస్ స్టాప్. ఒక పోలీస్ అధికారి మనల్ని ఆగేలా చేయవచ్చు. మై టీచర్ మేడ్ మీ అపాలజైజ్ ఫర్ వాట్ ఐ హ్యాడ్ సెడ్. నా గురువు నేను అన్నదానికి నేనే చింతించేలా చేశారు. మై టీచర్ మేడ్ మీ అపాలజైజ్ ఫర్ వాట్ ఐ హ్యాడ్ సెడ్.
నా గురువు నేను అన్నదానికి నేనే చింతించేలా చేశారు. డిడ్ సంబడి మేక్ యూ వేర్ దట్ అగ్లీ హ్యాట్? ఎవరైనా నిన్ను ఆ అంధవికారమైన టోపీ ధరించేలా చేశారా? డిడ్ సంబడి మేక్ యూ వేర్ దట్ అగ్లీ హ్యాట్? ఎవరైనా నిన్ను ఆ అంధవికారమైన టోపీ ధరించేలా చేశారా? షీ మేడ్ హర్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్. ఆమె తన పిల్లల్ని హోంవర్క్ చేసేలా చేసింది. షీ మేడ్ హర్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్. ఆమె తన పిల్లల్ని హోంవర్క్ చేసేలా చేసింది. ద స్కూల్ మేడ్ ద స్టూడెంట్స్ వేర్ యూనిఫామ్. పాఠశాల విద్యార్థులని యూనిఫామ్ వేసుకునేట్టు చేసింది. మై మదర్ మేక్స్ మీ కుక్ అట్ వీకెండ్స్. మా అమ్మ నన్ను వారాంతంలో వంట చేసేట్టు చేసింది. మై మదర్ మేక్స్ మీ కుక్ అట్ వీకెండ్స్. మా అమ్మ నన్ను వారాంతాల్లో వంట చేసేట్టు చేసింది. ఐ థింక్ షీ విల్ మేక్ యూ స్టే హియర్ ఆల్ డే. ఆమె మిమ్మల్ని ఇక్కడ రోజంతా ఉండేట్టు చేస్తుందనుకుంటున్నాను. ఐ థింక్ షీ విల్ మేక్ యూ స్టే హియర్ ఆల్ డే. ఆమె మిమ్మల్ని ఇక్కడ రోజంతా ఉండేట్టు చేస్తుందనుకుంటున్నాను. ద కమాండర్ హ్యాస్ మేడ్ సోల్జర్స్ గెట్ అప్ ఎర్లీ. కమాండర్ సైనికులని త్వరగా లేచేట్టు చేశారు. ద కమాండర్ హ్యాస్ మేడ్ సోల్జర్స్ గెట్ అప్ ఎర్లీ. కమాండర్ సైనికులని త్వరగా లేచేట్టు చేశారు. మై సన్ మేడ్ తరుణ్ లాఫ్ అ లాట్. నా కుమారుడు తరుణ్ చాలా నవ్వేలా చేశాడు. మై సన్ మేడ్ తరుణ్ లాఫ్ అ లాట్. నా కుమారుడు తరుణ్ చాలా నవ్వేలా చేశాడు. డిడ్ సంబడి మేక్ యూ వేర్ దట్ ఫన్నీ స్పెక్టికల్స్? నిన్ను ఆ ఎగతాళిగా ఉండే కళ్ళజోడు వేసుకునేలా ఎవరైనా చేశారా? డిడ్ సంబడి మేక్ యూ వేర్ దట్ ఫన్నీ స్పెక్టికల్స్? నిన్ను ఆ ఎగతాళిగా ఉండే కళ్ళజోడు వేసుకునేలా ఎవరైనా చేశారా? హిస్ పేరెంట్స్ మేడ్ హిమ్ పే ఫర్ కంపెన్సేషన్. అతని తల్లిదండ్రులు అతడిని నష్టపరిహారం చెల్లించేలా చేశారు. హిస్ పేరెంట్స్ మేడ్ హిమ్ పే ఫర్ కాంపెన్సేషన్. అతని తల్లిదండ్రులు అతడిని నష్టపరిహారం చెల్లించేలా చేశారు. యువర్ ఫొటోస్ మేక్ మీ వాంట్ టు విజిట్ కేరళ. మీ చిత్రాలు నన్ను కేరళని సందర్శించాలనేలా చేస్తున్నాయి. యువర్ ఫొటోస్ మేక్ మీ వాంట్ టు విజిట్ కేరళ. మీ చిత్రాలు నన్ను కేరళని సందర్శించాలనేలా చేస్తున్నాయి. ఐ విల్ మేక్ యూ రన్, ద యాంగ్రీ కోచ్ షౌటెడ్. నేను నిన్ను పరిగెట్టేలా చేస్తాను, కోపంతో ఉన్న కోచ్ అరిచారు. ఐ విల్ మేక్ యూ రన్, ద యాంగ్రీ కోచ్ షౌటెడ్. నేను నిన్ను పరిగెట్టేలా చేస్తాను, కోపంతో ఉన్న కోచ్ అరిచారు. మధుస్ న్యూ జాబ్ హ్యాస్ మేడ్ హర్ వెరీ హ్యాపీ. మధు యొక్క కొత్త ఉద్యోగం ఆమెని చాలా సంతోషింపచేసింది. మధుస్ న్యూ జాబ్ హ్యాస్ మేడ్ హర్ వెరీ హ్యాపీ. మధు యొక్క కొత్త ఉద్యోగం ఆమెని చాలా సంతోషింపజేసింది. ద కమీడియన్ రియలీ మేడ్ అస్ లాఫ్ లాస్ట్ నైట్. గత రాత్రి హాస్య నటుడు నిజంగా మాకు నవ్వు వచ్చేలా చేశాడు. ద కమీడియన్ రియలీ మేడ్ అస్ లాఫ్ లాస్ట్ నైట్. గత రాత్రి హాస్య నటుడు నిజంగా మాకు నవ్వు వచ్చేలా చేశాడు. When people are late, it makes me really annoyed. Evaraina vyaktulu aalasyam ainappudu nijanga naakadi koopam vachela chestundi. When people are late, it makes me really annoyed. Evaraina vyaktulu aalasyam ainappudu nijanga naakadi koopam vachela chestundi. The birthday surprise made him forget his sadness. పుట్టిన రోజునాడు జరిగిన అనుకోని సంఘటన అతనిని తన బాధ మరిచిపోయేట్టు చేసింది. ద బర్త్డే సర్ప్రైజ్ మేడ్ హిమ్ ఫర్గెట్ హిస్ సాడ్నెస్. పుట్టినరోజునాడు జరిగిన అనుకోని సంఘటన అతనిని తన బాధ మరిచిపోయేట్టు చేసింది. రెగ్యులర్ రిపిటేషన్ మేక్స్ వన్ లెర్న్ న్యూ వర్డ్స్ ఈజీలీ. నిత్య పునరావృతం ఒకరికి సులభంగా కొత్త పదాలను తెలుసుకునేట్టు చేస్తుంది. రెగ్యులర్ రిపిటేషన్ మేక్స్ వన్ లెర్న్ న్యూ వర్డ్స్ ఈజీలీ.
నిత్య పునరావృతం ఒకరికి సులభంగా కొత్త పదాలను తెలుసుకునేట్టు చేస్తుంది. ఐ మేడ్ ద వెయిటర్ రిటర్న్ మై సూప్ బికాజ్ ఇట్ వాస్ కోల్డ్. నేను వెయిటర్ని నా సూప్ తిరిగి తీసుకునేట్టు చేశాను ఎందుకంటే అది చాలా చల్లగా ఉంది. ఐ మేడ్ ద వెయిటర్ రిటర్న్ మై సూప్ బికాజ్ ఇట్ వాస్ కోల్డ్. నేను వెయిటర్ని నా సూప్ తిరిగి తీసుకునేట్టు చేశాను ఎందుకంటే అది చాలా చల్లగా ఉంది. మై బ్రదర్ మేడ్ మీ వాచ్ ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ హిస్ ఫేవరెట్ షో. నా సోదరుడు నన్ను తనకిష్టమైన కార్యక్రమం యొక్క ప్రతి భాగము చూపించాడు. మై బ్రదర్ మేడ్ మీ వాచ్ ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ హిస్ ఫేవరెట్ షో. నా సోదరుడు నన్ను తనకిష్టమైన కార్యక్రమం యొక్క ప్రతి భాగము చూపించాడు. ఐ డోంట్ థింక్ షీ కెన్ మేక్ హర్ హస్బెండ్ బై దట్ ఎక్స్పెన్సివ్ రింగ్. ఆమె తన భర్త చేత ఆ ఖరీదైన ఉంగరం కొనిపిస్తుందని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ షీ కెన్ మేక్ హర్ హస్బెండ్ బై దట్ ఎక్స్పెన్సివ్ రింగ్. ఆమె తన భర్త చేత ఆ ఖరీదైన ఉంగరం కొనిపిస్తుందని నేను అనుకోవడం లేదు. ద గాడ్ మేడ్ హర్ గెట్ ఆఫ్ ద ట్రైన్ బికాస్ షీ డిడ్ంట్ హ్యావ్ అ టికెట్. గాడ్ ఆమెని రైలు బండి నుండి వెళ్ళేలా చేశాడు ఎందుకంటే ఆమె దగ్గర టికెట్ లేదు. ద గాడ్ మేడ్ హర్ గెట్ ఆఫ్ ద ట్రైన్ బికాస్ షీ డిడ్ంట్ హ్యావ్ అ టికెట్. గాడ్ ఆమెను రైలు బండి నుండి వెళ్ళేలా చేశాడు ఎందుకంటే ఆమె దగ్గర టికెట్ లేదు.